హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల్ లాంటి ఛానల్ చాలామంది అడిగినటువంటి డౌటు అదేవిధంగా చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంపీసీకి సంబంధించి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఎగ్జామ్ నేమ్ ఏంటిది వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది మరి రిజిస్ట్రేషన్ డేట్ ఉందా లేదా అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి డౌటు సో చాలామంది కూడా ఇంటర్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ కొన్ని కోర్సెస్లో చేరినప్పుడు ఖచ్చితంగా ఆ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి తిని మనం ఆ పర్టికులర్ కాలేజీలో చేయడానికి అవకాశాలు ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఎగ్జామ్స్ అంటే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్ని కూడా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటి అనే విషయాలను కూడా డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక పాయింట్కి వచ్చేస్తే సో రెగ్యులర్గా మనకు ఈ తెలుగు రాష్ట్రాలలో ఎంటర్ తర్వాత ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏపీ ఈప్సెట్ టీఎస్ ఈప్సెట్ అంతకుముందు మనం ఏం సెట్ అంటే వాళ్ళం సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నెక్స్ట్ జేఇమెల్స్ సో ఇవైతే చాలామందికి ఈ త్రీ ఎగ్జామ్స్ గురించి అయితే తెలుసు సో కాబట్టి సో ఫస్ట్ అయితే చూద్దాం ఏపీ ఎంసెట్ నుంచి చూద్దాం ఎందుకంటే ఏపీఎంసెట్ తెలంగాణ పీపుల్ ఎవరైనా తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు సో మనకి ఏపీఎంసెట్కి సంబంధించినటువంటి డేట్ అయితే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు ఎందుకంటే ట్వంటీ త్రీకి సంబంధించింది వచ్చింది సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది మనకు మేలో మే కానీ మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో ఉంటుంది అది ఇంకా రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కాకపోతే ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి సో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను సెట్స్ డాట్ ఏపీఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎస్ స్లాష్ ఈ సెట్ సో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను నెక్స్ట్ టీఎస్ఎం సెట్ ఎంసెట్ డాట్ టీఎస్ఏసీ డాట్ ఏసీ డాట్ ఐఎన్ సో ఎంసెట్కి సంబంధించినటువంటి డేట్ అయితే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలనే దానిపైన ఒక వీడియో అయితే చేశాను సో ఈ ఎగ్జామ్ మనకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఒకసారి డేట్ చూద్దాం సో ఈ అప్లికేషన్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎయిత్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఎంసెట్లో సో మనకు మంచి ర్యాంక్స్ వస్తే ఇటు బీటెక్ అదేవిధంగా బైపీసీ వాళ్ళకు సంబంధించి బీ ఫార్మసీ డి బయోటెక్నాలజీ సో వివిధ రకాలైనటువంటి కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ దీనిపైన కూడా ఒక వీడియో అయితే చేశాను సో ఇలాంటి కోర్సెస్ చేయడానికి మనకు ఎంసెట్ ఇటు నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి నర్సింగ్ కూడా కంపల్సరీగా మనకు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాయాల్సిందే సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను సో ఎంసెట్కి సంబంధించి సివి తెలుగు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక జేఈ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ సెషన్ వన్ ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెషన్ టూ అయితే నడుస్తుంది సో సెషన్ టూ ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే దానికి సంబంధించి ఉండే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో స్టిల్ ఇప్పటికీ కూడా అడ్మిట్ కార్డు ఆల్రెడీ జేఈ టూ సంబంధించి జే వన్ జేఈ టూ సంబంధించి జేఈ టూ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దీంట్లో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ని టాప్లో ఉన్న మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్ అయితే చేస్తుండ్రు సో ఆల్రెడీ ఈ ఎగ్జామ్ అయితే సెషన్ వన్ అయిపోయింది సెషన్ టూకి సంబంధించిన డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేయడానికి అయితే వచ్చేసింది నెక్స్ట్ బిట్స్ యాక్ట్ సో బిట్స్ యాక్ట్ ఇదేంటంటే బిట్స్ పిలాని సో బిట్స్ సో దీనికి సంబంధించిన అడ్మిషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అప్లై బిట్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ టు అప్లై ఏప్రిల్ లెవెంత్ వరకు ఉంది సో ఎవరికైనా బిట్ బిట్ షాక్లో అంటే బిట్స్ ప్లాన్లో చదువుకోవాలనే ఆలోచనకుంటే బీఈ బి ఫార్మసీ వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్సెస్లో చేయడానికి మనకు బిట్ యాట్ అనే ఎగ్జామ్ ఉంది ఇది ఇంకా అప్లై అయితే మనకు అవకాశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా దగ్గర డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో ఓన్లీ సెషన్ వన్ అండ్ బోత్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ టూ సెషన్స్గా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ జనవరి ట్వెల్త్ నుంచి స్టార్ట్ చేస్తారు లాస్ట్ డేట్ ఫస్ట్ సబ్మిషన్ లెవెంత్ ఏప్రిల్ వరకు అయితే మనకు ఉంది ఎడిక్ట్ స్టార్ట్ డేట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ఎండ్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ మధ్య జరుగుతుంది ఇంకా అప్లై చేయాలనుకుంటే బిట్సాట్కి కూడా అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి యూజీఈ జేఈ మెయిన్స్ ఐఐటి ట్రిపుల్ ఐటీ సో ఇది ఎందుకు ఇంత పెద్దగా ఇచ్చేస్తానంటే మనకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ట్రిపుల్ ఐటీలో చేయడానికి అని చెప్పేసి మనకు కొన్ని రకాల ఎగ్జామ్స్ అయితే ఉంటాయి దాంట్లో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీఈఈ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించి అప్లికేషన్ పోర్టల్ మనం చెక్ చేసుకుంటే సిక్స్త్ ఫిబ్రవరి ఓపెన్ అయింది అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ ఫస్ట్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫోర్త్ మే రోజు అయితే ఉంది సో ఒకసారి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేస్తాం సో ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ చాలామంది కూడా ఈ ట్రిపుల్ ఐట్ హైదరాబాద్కి సంబంధించి అడ్మిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేలో జరుగుతాయి అంటే కొన్ని సీట్లు ఎలా ఫిల్ చేస్తారంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ర్యాంకును బేస్ చేసుకొని కొన్ని ఫిల్ చేస్తారు కొన్ని ఏమో యూ జీ డబుల్ఈకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్కులు బేస్ చేసుకొని కొన్ని ఎగ్జామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు సో ఒకసారి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశాను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో ఒకసారి కొట్టగానే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ సో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ యూజీ సో ఇక్కడ చెక్ చేసుకుంటే జేఈ మెయిన్స్ అంటే సింగిల్ డిగ్రీ త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్లు ఫిల్ చేస్తారు స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఇది కూడా ఇంకా మనకు డేట్ కూడా ఉంది సో స్పెషల్ ఛానల్ స్పెక్ అని చెప్పేసి నెక్స్ట్ దాస డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ అని చెప్పేసి అబ్రాడ్ వాళ్ళ కోసం యూజీఈ అని చెప్పేసి ఉంటుంది ఇంకోటి ల్యాటర్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఎల్ ట్రిబిల్ ల్యాటర్ ఎంట్రీ వాళ్ళకి ఒలింపియాడ్ బాస్ అని చెప్పేసి సో మొత్తం అయితే ఈ ట్రిబుల్ ఐటీకి సంబంధించి మనకు ఈ అంటే జై మెయిన్స్ నుంచి స్పెక్ట్ నుంచి యూజీఈ నుంచి అయితే మనకు ఈ ఈ త్రీ అయితే యూజ్ అవుతాయి రిమైనింగ్ అంటే లాటన్ అంటే ఒలంపాట్ డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి సో మ్యాక్సిమం మనకు జే మెయిన్స్ నుంచి దీంట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది యూజీజీ యూజిఈఈ కూడా అప్లై చేసుకోండి స్పెషల్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటిది అంటే దీంట్లో స్పెషల్ ఛానల్ ద్వారా ఈసీలో ఫిఫ్టీన్ సీట్స్ సిఈసీలో ఫిఫ్టీన్ సీట్స్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకోండి సో ఇది మొత్తం మీద ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు సంబంధించి సో దీంట్లో ఒకవేళ మీరు ఆల్రెడీ జేఎంఈన్స్ అయితే అయిపోయింది యూజీకి ఇక మనకి డేట్ అవుతుంది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దేని ద్వారా మనం ట్రిపుల్ ఐటీలో మనం అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు నెక్స్ట్ డిఐటి డాట్ సో ఇది కూడా ఒక చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో రైట్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇంకా మనకు యూజీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏం లేదు ఇప్పటివరకు అయితే పీజీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది సో దీంట్లో మనకు డిజైన్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో ఇంకా ఇది అంటే ఇది చాలామంది కూడా తెలియదు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది సో ఒకవేళ మీరు యూజీకి సంబంధించి డిజైన్స్లో కనుక మీరు చేరాలనుకుంటే సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ కామ్డెక్ కామ్డెక్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కామ్డెక్ సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం కామ్డెక్ కామ్డెక్ ఇది ఇక చెక్ చేసుకుంటే లాస్ట్ డేట్ ఇంపార్టెంట్ డేట్స్ యూజీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ యూజీ టెస్ట్ అని చెప్పేసింది కామ్డెక్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఇలా ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేద్దాం బౌట్ ఎగ్జామ్ కోర్స్ ఆఫర్డ్ కాంటెక్ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయచ్చు దీంట్లో కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి కామ్టెక్ సంబంధించి ఫీ డీటెయిల్స్ ఎంట్రన్స్ సెంటర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చెక్ చేసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయింది ఆ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మార్క్ టెస్ట్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్ అని చెప్పేసింది అప్లికేషన్ ఎండు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కామ్డెక్లో అంటే ఇది కూడా బీబీటెక్లో చేయడానికి చాలా యూజ్ అవుతుంది సో ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు మరి కాండెక్ సంబంధించి ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే కర్ణాటక స్టేట్కి సంబంధించి సో కర్ణాటక స్టేట్ వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ మనకు కర్ణాటక స్టేట్లో ఉంది సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కాంప్టాక్ట్ అయిపోయిన తర్వాత కేసెట్ అని చెప్పేసి ఉంటుంది కేసెట్కి సంబంధించి ఇది కేరళకు సంబంధించి కేరళలో కూడా మంచి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి అక్కడ కూడా మీరు చేరాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ సో ఇది కేరళ లాంగ్వేజ్లో అయితే ఉంది కేసెట్ కూడా అప్లై చేసుకోవచ్చు కేసెట్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మనకు ఇక్కడ ఇంగ్లీష్ పెట్టేద్దాం సో కేసెట్ సంబంధించి అడ్మిషన్ ఈ కేసెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే కర్ణాటక స్టేట్కి ఇటు బైపీసీ వాళ్ళు కానీ ఎంపీసీ వాళ్ళు కానీ ముందే అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి ఆల్ సెట్స్ అన్నీ కలిపేసి వాళ్ళకొక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ద్వారానే జరుగుతూ ఉంటుంది సో కేసెట్కి సంబంధించి రివైజ్డ్ ఆన్సర్ సబ్మిట్ ఉంది చాలామంది అంటే మన తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ అంత పెద్దగా అయితే ఈ కేసెట్ అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు ఎందుకంటే కేసెట్ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కేరళలో హై కాంపిటీషన్ ఉంటుంది దట్టు మనం అక్కడికి వెళ్ళేసరికి నాన్ లోకల్ అవుతాం సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి డేట్ అంటే అప్లై ఆన్లైన్ ఫస్ట్ సెట్ అని చెప్పేసింది మనకి ఇక్కడ థర్టీ ఫస్ట్ అని ఉంది సో ఇది కేసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మా కేసెట్ అప్లై చేయాలంటే నేనైతే ఈ మన తెలుగు రాష్ట్రాలకి ప్రిఫర్ చేయాలి నెక్స్ట్ విఐటి సో ఇది చాలా 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 ఫేమస్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్వంటీ ఫోర్ సో ఇది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయినా కూడా చాలా డిమాండ్ దీంట్లో కూడా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే అడ్మిషన్ తీసుకుంటాం దీంట్లో కూడా విఐటీలో కూడా అడ్మిషన్స్ కొన్ని జేఎంఎన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు కూడా జేఎంఎన్స్లో వచ్చే ర్యాంక్ బేస్ చేసుకున్న కొన్ని అడ్మిషన్ చేస్తారు కానీ వీళ్ళు ఓన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తారు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు ఒకసారి ఈ ప్రాస్పెక్టివ్ చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ప్రాస్పెక్టివ్ కనుక చెక్ చేసుకుంటే వీళ్ళు అడ్మిషన్ ప్రాస్పెక్టివ్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇట్లా దీనిలాంటి విఐటీలో ఉన్నటువంటి క్యాంపస్ వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా వాళ్ళ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు సో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేద్దాం ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసింది సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ టెంపిటేటివ్ ఎగ్జామ్ ఏప్రిల్ నైన్టీన్త్ థర్టీ ఎయిత్ నెక్స్ట్ రిజల్ట్ డిక్లరేషన్ మే థర్డ్ రోజు ఉంది సో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మనకు మార్చ్ థర్టీ ఎయిత్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది సో విఐటి అనేది ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా చాలామంది కూడా జేఎన్టీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలు వద్దని కూడా వెళ్తున్నారు ఎందుకంటే దీంట్లో మంచి మంచి ప్యాకేజెస్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ వస్తాయి దీంతో పాటు ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఎక్సలెంట్ సో మొత్తం దాదాపుగా మనకు ఇండియాలో దా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అని కూడా చెప్పొచ్చు సో దీంట్లో అప్లై చేసుకోవాలనుకుంటే సో మీరైతే ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టుగా విఐటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఉంది ఇంపార్టెంట్ డేట్స్లో మనకు మార్చ్ థర్టీ వరకు కూడా ఈ విఐటిలో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించినటువంటి అప్డేట్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సో ఇది కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది కూడా చాలా అంటే మనకు విఐటిఏలాను ఎస్ఆర్ఎం కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ దీనికి సంబంధించి ఇక్కడ ఈ అడ్మిషన్ ప్రాసెస్కు సంబంధించి కూడా వీళ్ళు కూడా వీళ్ళ ఓన్గా ఎస్ఆర్ఎం సెట్ అని చెప్పేసి వాళ్ళు ఓన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లో కూడా కొన్ని అడ్మిషన్స్ జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ను బేస్ చేసుకుని కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఒకసారి ఇక్కడ యూజీకి సంబంధించి అంటే యూజీలో చాలా కోర్సెస్ ఉన్నాయి అంటే సైన్స్ కోర్సెస్ ఆర్ట్స్ కోర్సెస్ ఇంజనీరింగ్ కోర్సెస్ హోటల్ మే ఇలా చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇంజనీరింగ్లో ఇక్కడ మనకు ఫస్ట్ ఎస్ఆర్ఎం అప్లికేషన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ స్టెప్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది దీంట్లో నెంబర్ ఆఫ్ ఎస్ఆర్ఎం ఫేజెస్ టూ ఫేజెస్ రిమోట్ ప్రొటెక్టెడ్ ఆన్లైన్ ఆన్లైన్లో మనం ఎగ్జామ్ చే ఉంటుంది దీనికి సంబంధించి మనకు టూ ఫేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నైన్టీన్త్ ఏప్రిల్ జూన్ ఫస్ట్ అని చెప్పేసి టూ ఫేజెస్ సంబంధించి సో ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ చెక్ చేసుకుందాం దీంట్లో ఎలిజిబిలిటీ సిలబస్ టైం టేబుల్ అప్లికేషన్ ఎక్కడ ఉంది అనేది ఒకసారి మీరు ఇక్కడ ఈ ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ని కనుక ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ చేస్తారు మీకు గైడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళకి సంబంధించిన హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుకోవచ్చు సో దీని కూడా ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ని మీరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ సియుస్ సెట్ సో సియు సెట్కి సంబంధించి ఇప్పటివరకు అయితే మనకు పీజీకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది ఇంకా యూజీకి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు యూజీకి సంబంధించిన అప్డేట్ రాగానే దానిపైన కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ట్వంటీ త్రీకి సంబంధించిన అప్డేట్ ఉంది కానీ ఇంకా అప్డేట్ మరి సీయూ సెట్ ద్వారా మనము ఇక్కడ ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేద్దాం బీటెక్ బీటెక్ సంబంధించి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనే గురించి చెక్ చేసుకోవచ్చు దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సిఇస్ సెట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే కొన్ని ఇండియాలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఒకసారి ఆ యూనివర్సిటీస్ లిస్టు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే కొన్ని యూనివర్సిటీ ఈ ఇక్కడ ఏవైతే సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ సియు సెట్కి సంబంధించిన అప్లికేషన్లో అప్లికేషన్ చేసి దీంట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని వీలైతే చేస్తారు కాబట్టి సెట్ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో లాస్ట్ ఇయర్కు సంబంధించి మనకు డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ లిస్టు దీంట్లో ఉన్నట్టు కోర్సుల్లో జాయిన్ కావాలంటే మనం త్రూ సీ సెట్ ద్వారానే మనం రాయాల్సి వస్తుంది ఒకసారి ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ రివైజ్డ్ సో ఇంకా మనకు దీనికి సంబంధించిన డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు సో ఆ డేట్ రాగానే దానిపైన కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే ఇచ్చేస్తాను సో ఇప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించిన అప్డేట్ ఏ ఉంది కానీ ఇక ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే లేదు లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ దీంట్లో ఉన్నటువంటి అప్డేట్ దీంట్లో ఎక్కడ కూడా డేట్స్ అయితే మెన్షన్ చేయనట్టు ఉన్నారు దీంట్లో ఉన్న కోర్సెస్ ఓకే రైట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మేలో ఉంటుంది మనకు అనౌన్స్మెంట్ ఆఫ్ ది సిటీ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫస్ట్ అడ్మిషన్ మార్చ్ ట్వెల్త్ సో ఇప్పటికే ఇది రిలీజ్ చేయాలి మరి ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదు ఒకసారి యూజీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మనకు ఫిబ్రవరి నైన్త్కే రిలీజ్ చేశారు మరి ఇప్పటివరకు ఇంకా ఇది రిలీజ్ చేయలేదు సిసెట్కి సంబంధించిన అప్డేట్ ఇదైతే ఇంతకుముందు విఐటి ఎస్ఆర్ఎం ఏదైతే చెప్పానో సో దానికన్నా బెటర్ అని అయితే చెప్పగలుగుతాను స్టార్టింగ్ మనకు ట్వంటీ సెవెంత్ నుంచి అని ఇచ్చారు మరి అఫీషియల్ వెబ్సైటు సెట్ సియు సెట్ మే టెన్త్ అడ్మిషన్ బి నేషనల్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ ఉంది మన్రాస్ యూనివర్సిటీ సో దీనిపైన ఒక స్పెషల్ వీడియో అయితే తెచ్చేస్తాను సిఈ సెట్కి సంబంధించి దీంట్లో ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనే దానిపైన మరి మనకి ఇక్కడ ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఈ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు మిగతా గూగుల్ చేసినా కూడా గూగుల్లో కూడా ఎక్కడ కూడా అప్డేట్ కూడా ఏమి ఇవ్వట్లేదు ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని ఇచ్చారు కానీ ఇంకా అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో దానిపై సంబంధించి తర్వాత ఒక వీడియో చేసే ప్రయత్నం చేశాను సిఈసెట్ సెట్ సో సిఈసెట్ అంటే మొత్తం సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు యూజీకి పీజీది అయితే రిలీజ్ అయింది కానీ ఇంకా యూజీ రిలీజ్ కాలేదు నెక్స్ట్ నాటా సో నాటా అనేది కూడా చెక్ చేసుకుందాం సో నాటా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆర్కిటెక్చర్కి సంబంధించిన కోర్సెస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెక్ ఇన్ ఆర్కిటెక్చర్ సో ఇది కూడా ఇంకా ట్వంటీ ఫోర్కి సంబంధించిన బ్రౌచర్ అయితే రిలీజ్ చేశారు దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇచ్చారా చెక్ చేద్దాం ఓన్లీ వాళ్ళు ఒక బ్రౌచర్ ఒకటే రిలీజ్ చేశారు దీంతో పాటు నాటా ఎగ్జామినేషన్ కమ్విన్సింగ్ ఫ్రమ్ అని చెప్పేసి సెషన్ వన్ ఏప్రిల్ సిక్స్త్ ఆన్వర్స్ అని ఉంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ దీనికి సంబంధించిన సబ్మిషన్ కూడా అయిపోయింది అనుకుంటున్నా సో నాటా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా అప్లై అని చెప్పేసి ఇవ్వలేదు సో ఇది ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నాట అని చెప్పేసి ఉంటుంది నెక్స్ట్ మణి మణిపాల్ మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంకొక ఇది కూడా ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ సో ఇది కూడా మణిపాల్ సో వీళ్ళు కూడా ఇక్కడ మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ చేస్తారు అదేవిధంగా దీంట్లో కూడా జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి అడ్మిషన్స్ ఆధారంగా కూడా కొన్ని అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అదేవిధంగా వీళ్ళు కూడా ఒక అప్లికేషన్ అనేది అంటే వాళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ద్వారా కూడా వాళ్ళు కూడా కొంత ఫీజుల కన్సీషను అదేవిధంగా డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా కొన్ని జరుగుతాయి దీంతోపాటు వచ్చిన వచ్చినటువంటి ర్యాంకులు బేస్ చేసుకొని ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుంటూ కొన్ని కన్సిషన్స్ అయితే మనకు ఈ మణిపాల్ యూనివర్సిటీలో అయితే ఉంటాయి సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇది కూడా అమృత విద్యాపీఠం సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ సో దీంట్లో కూడా అడ్మిషన్ కూడా మనం ఇంటర్మీడియట్ అయిపోయి చేసుకోవచ్చు అడ్మిషన్ సంబంధించిన పోర్టల్ కనుక ఓపెన్ చేస్తే సో ఇది అడ్మిషన్ సంబంధించి దీంట్లో కూడా జస్ట్ మీరు ఎంక్వైరీ ఫామ్ కనుక ఫిల్ చేస్తే మిగతా డీటెయిల్స్ వాళ్ళే మీకు అందించే ప్రయత్నం అయితే తెచ్చిస్తారు సో వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఒక ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి నైన్త్ రోజు ఒక థియరీ పేపర్ ఇంటర్వ్యూ పేపర్ ఆల్రెడీ డాక్టర్ లెటర్స్గా ఇచ్చినట్టున్నారు సో యూజీకి సంబంధించి ఏం లేదు మీరు ఎంక్వైరీ ఫామ్ ఫిల్ చేస్తే మిగతా అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో కూడా జేఈమేన్స్లో వచ్చిన స్కోర్ని సాధారణంగా అంటే ఏం లేదండి దీంట్లో అడ్మిషన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు కాకపోతే ఫీ కన్సిషన్ అనేది జేఈమేన్స్లో వచ్చిన స్కోరు అదే ఇంటర్మీడియట్లో వచ్చిన స్కోర్ను బేస్ చేసుకొని ఉంటుంది దీంట్లో బీఎస్సీ కోర్సెస్ బీటెక్ బీబీఏ బీఎస్సీ చాలా రకాల కోర్సెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సరే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అకాడమిక్ అడ్మిషన్స్ సో సిఈసెట్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ సంబంధించి సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఇది దేనికి ఇంతకుముందు చెప్పాను పీజీకి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది కానీ ఇంకా యూజీకి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు సో యూజీకి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే దానిపైన కూడా మీకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది యూ యూనివర్సిటీ ఆఫ్ అంటే చాలా యూనివర్సిటీస్ కూడా సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్ అన్ని కూడా ద్వారా అనేది జరుగుతాయి దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే సో చాలా ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటాయి కానీ ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు సో దానిపైన కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను స్కోర్ కార్డ్ వచ్చేసింది ఇంకా ఇది ఏం ఇంతవరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు ఇది కూడా నోట్ చేసుకొని ఈ వెబ్సైట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డేట్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చెక్ చేద్దాం నేషనల్ ఇన్స్టాఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఉంది ఏంటి నేషనల్ హోటల్ మేనేటు చెక్ చేసుకుంటే సరికి సిటీ ఇన్ఫర్మేషన్ దీనిపైన కూడా ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేశాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుంటే అంటే ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఓపెన్ కాబోతుంది అనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం సో ఇది కరెక్షన్ ఫర్ పర్టిక్యులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు మరి ఇప్పటి వరకు అయితే మనకు దీంట్లో ఓన్లీ ట్వంటీ త్రీ ఇన్ఫర్మేషన్ ఉంది ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో చెక్ చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లై నౌ అని చెప్పేసి క్లిక్ చేశాను నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ దీంట్లో ఉన్న కోర్సెస్కి సంబంధించి అప్లై త్రీ ఇయర్స్ బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం ఎగ్జామ్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను ఇది లింక్ వేరే ఉంది ఒకసారి చెక్ చేద్దాం సో ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏసి డాట్ ఎన్సీహెచ్ఎం సో ఇది మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అని చెప్పేసింది ఇది రిజిస్ట్రేషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చెక్ చేద్దాం హోటల్ మేనేజ్మెంట్లో మనం చేరాలనుకుంటే ఈ ప్రైవేటు వాటితో కంపేర్ చేసుకుంటే ఇది నేషనల్ లెవెల్లో వీళ్ళే ఓన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇది డేట్ ఆఫ్ ఎగ్జామ్ మే లెవెన్త్ రోజు ఉంది డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ థర్టీ ఫస్ట్ మార్చి రోజు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నమైతే చేయండి సో నేను ఈ అఫీషియల్ వెబ్సైట్లన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఆర్కిటెక్చర్ ఇది మనకు చెక్ చేసుకోవచ్చు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సో ఇది దీంట్లో అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది బీటెక్ అండ్ అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే మనకు ఎంసెట్లో వచ్చినటువంటి అడ్మిషన్స్ ఆధారంగానే జరుగుతాయి ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అబౌట్ అడ్మిషన్స్ డైరెక్ట్ అడ్మిషన్స్ దీని అడ్మిషన్ ప్రాసెస్ మనకు ఎంసెట్లో ఉండదు ఇది వేరే నోటిఫికేషన్ సపరేట్ ఇస్తారు అడ్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన అప్డేట్ అయి ఉంది కానీ ఇలా అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా లేదు ఎట్ అడ్మిషన్ డైరెక్ట్ అడ్మిషన్ అడ్మిషన్ క్రైటీరియా చెక్ చేద్దాం బీఆర్క్ ఇన్ టెక్ ఫార్టీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ నాటా జేఈమీన్స్ ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ బీటెక్ ప్లానింగ్ టెన్ ప్లస్ టూ ఎంసెట్ సో అంటే ఏ కోర్సులో ఎట్లా వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు అనేది ఎలిజిబిలిటీ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి దీంట్లో బీఆర్కి జనరల్ అయితే నాటా జేఈమీన్స్ ద్వారా నెక్స్ట్ బీటెక్ ప్లానింగ్ అయితే ఎంసెట్ సో ఈ విధంగా ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క టైప్లో వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు బీహార్కు సంబంధించి నెక్స్ట్ సెట్ అని చెప్పేసి ఉంటుంది ఇది సింబోసిస్ అండ్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ డీమ్డ్ యూనివర్సిటీ మీరు ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే సో వాళ్ళే మీకు కాల్ చేస్తారు సో ఇది కూడా మీకు ఇవి ఏవి ప్రైవేట్ ఆల్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏ విధంగా అడ్మిషన్ చేసుకుంటే అంటే మనకు జేఈమీన్స్లో కనుక మంచి స్కోర్ ఉంటే ఆ స్కోర్ని డిపెండ్ చేసుకొని కొంత కన్సిషన్ ఇస్తారు సో వీళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవచ్చు దీంట్లో బీబీఏ బీఎస్సి బీకామ్ బీటెక్ ఇలా చాలా ఉన్నాయి అనౌన్స్మెంట్ చెక్ చేద్దాం బీఎస్సలసిఏ సో మీరు జస్ట్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి అప్లై అవ్వని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ చేసుకోగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంక్వైరీ కాల్ అని చెప్పేసి చేశారు మీకు వాట్సాప్ల ద్వారా కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ మీకు రిప్లై ఇచ్చేసి ఫర్దర్ డీటెయిల్స్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ ఇంకొక యూనివర్సిటీ ఇండియన్ మారి టైమ్ యూనివర్సిటీ సో ఇది చాలామంది కూడా దీంట్లో నావీ టైప్లో మనకి కోర్సెస్ ఉంటాయి ఒకసారి ఇది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇండియన్ సొసైటీ గో టు హోమ్ పేజ్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాను దీంట్లో అడ్మిషన్ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయని చెక్ చేద్దాం అప్లైనావు అని చెప్పేసింది అప్లై అయిన ఇది ఓన్లీ పీహెచ్డికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి ప్రోగ్రామ్స్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మోర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి స్కూల్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మెరిటైన్ మేనేజ్మెంట్ సో దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఇవి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ రిజిస్టర్ ఎంక్వైరీ అండ్ డౌన్లోడ్ హ్యాండ్ బుక్ అని చెప్పేసింది మీరు దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దీన్ని అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఒకసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకొని మళ్ళీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఏది ఇంకా అప్లై చేయలేదు ఇంకేది అప్లై చేయాలి అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మీరు అప్డేట్లు ఉండే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి అన్న ఈ సెట్ గురించి కొంత వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అంటే డెఫినెట్గా ఇస్తాను దీంతో పాటు ఇంకా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఓన్గా ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది వాళ్ళు ఓన్గా ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు అండ్రా యూనివర్సిటీ ఉంది వాక్సన్ యూనివర్సిటీ ఉంది అంటే మన తెలుగు స్టేట్కు ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది సో ఎస్ఆర్ యూనివర్సిటీ డైరెక్ట్ అడ్మిషన్ అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టైప్లో జరుగుతూ ఉంటుంది సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు కొన్ని డిమాండ్ బేస్ చేసుకుని వాళ్ళు ఓన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేస్తారు లేకపోతే ఎంసెట్ ద్వారా ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని జేఇన్స్లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని సో అలా కూడా కొన్ని అడ్మిషన్ ఇస్తారు కాబట్టి ఎక్కడైనా సరే మీకు మ్యాక్సిమం ఈ త్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మీకు మంచి స్కోర్ కనుక వస్తే సో కొన్ని ఎగ్జామ్స్ అంటే సెంట్రల్ లెవెల్లే కాకుండా మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ స్టే సెంట్రల్లో ఉన్నటువంటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు కూడా మన ఇంటర్మీడియట్లో వచ్చిన స్కోర్ను అదేవిధంగా ఇటు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చిన స్కోర్ను డిపెండ్ చేసుకుంటే కొంత కన్ఫ్యూజన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మీరైతే ఏపీఎంసెట్ ఎగ్జామ్ అండ్ టీఎస్ఎం సెట్ ఎగ్జామ్ రెండు కూడా అప్లై చేసుకోండి ఇవన్నీ ఎందుకు అప్లై చేసుకోమంటున్నా అంటే ఎంసెట్ ఎగ్జామ్ కోసమే అంటే ఎంసెట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని ఓన్లీ ఏపీలోనో తెలంగాణలో కాకుండా దీంట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ కనుక తీసుకొచ్చుకుంటే కన్ఫ్యూజన్ ఇస్తామని చెప్పేసి చెప్తారు సో అలాంటి టైంలో మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎంసెట్ మెయిన్స్ బిట్ చాట్ యూజిఈ డాట్ కాకు కేసెట్ నాట మెండ్పాల యూనివర్సిటీ సో ఇలా చాలా యూనివర్సిటీలకు సంబంధించి చాలా టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ దీంతో దీంతోపాటు ఇంకా కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఇవంతా నాకైతే అంటే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి వాళ్ళ ఓన్గా మహారాష్ట్ర సెట్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ ఇలాగా చాలా సెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం వెళ్తే నాన్ లోకల్ అవుతాం కాబట్టి సో అవి నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు సో మనకు యూజ్ అయ్యేటువంటి ఏవైతే సెట్స్ ఉన్నాయో ఆ సెట్స్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు మన నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్